కర్నూలు జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి, తాను ఎప్పుడు చంద్రబాబును కలిసినా మీ జిల్లాలో 3 సీట్లే వచ్చాయి, పశ్చిమ గోదావరిలో 16 సీట్లు అని అంటుంటారని, అందుకే ఆయన దృష్టి అంతా పశ్చిమ గోదావరి మీదే ఉందన్నారు ఆయన. కర్నూలు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త అధ్యక్షుడు చాలా శ్రమపడాల్సి ఉందన్నారు కెఈ. ఎప్పుడైనా పోయినా కూడా స్వామి శక్తిని చూస్తే లేదా నన్ను చూస్తే చంద్రబాబు నాయుడు, మీ జిల్లాలో 3 సీట్లే వచ్చాయి. ఈరోజు చంద్ర చక్రపాణి నాయుడుని ఎమ్మెల్సీ చేశాం, చాలా ధైర్యంతో చేశాం. ఈరోజు సంతోషంగా ఉండవచ్చు చక్రపాణి గారు, కానీ చాలా శ్రమ పడాల్సి వస్తుంది. దేనికి? ఎమ్మెల్సీ ఎలక్షన్ కాదు, జిల్లా అధ్యక్షుడి పదవికి. ఎందుకంటే ఆయనకు గనిగల్లి ఎక్కడ ఉందో తెలియదు, బండిమెట్ట ఎక్కడ ఉందో తెలియదు, ఇంకా ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో తెలియదు. నువ్వు గల్లీ గల్లీ తిరిగి ఒక లీడర్ని తయారు చేసుకోవాలా, లేకపోతే చాలా బాధపడతాం మేమని కూడా నీకు తెలియజేస్తా ఉన్నాను.